సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, మ్యాజికల్ ఏరోప్లేన్. ఒకరోజు చంద్రకాంతం తన గదిలో కూర్చుని ఫోన్లో హిమాలయాలను చూస్తూ ఉంది. అలా చూస్తూ, వా, హిమాలయాలు ఎంత బాగుంటాయి, నా లైఫ్లో ఒక్కసారైనా అక్కడికి వెళ్తానో లేదో, అంత అదృష్టం నాకుందో లేదో అనుకుంటూ ఉండగా బయట నుంచి సూర్యకాంతం, చంద్రా, నేను బయటికి పోయొస్తా, ఇల్లు జాగ్రత్త. ఆ మాట వినగానే చంద్రకాంతం గదిలో నుంచి బయటికి వచ్చి, సాయంత్రం కావస్తుంది కదత్తమ్మా, ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? అడిగినవా, నాకు తెలిసే నువ్వు అడుగుతావని. అబ్బా చెప్పండి అత్తమ్మా. హా, మన ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టిండ్రు కదా చూసొద్దామని. హా, అవునా అత్తమ్మా? ఎందుకే అంత నవ్వు వస్తుంది? అంటే మన వల్లనే ఆడించుకునే వయసులో మీకు ఎగ్జిబిషన్ ఏంటా అని. ఏందే, ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి అత్తమ్మా, తప్పైంది. నేను అక్కడికి పోయేది రంగుల రాట్నాలెక్కి ఆడుకోవడానికి కాదు, అక్కడ షాప్ ఓపెనింగ్కి పోతాన్నా. నేను వస్తానత్తమ్మా. నువ్వెందుకే, జెయింట్ వీల్ ఎక్కి ఊగడానికా? అబ్బా ప్లీజ్ అత్తమ్మా, నేను కూడా వస్తాను. సరే పద అంటూ ఇద్దరూ అక్కడి నుంచి వచ్చారు. సూర్యకాంతం తన పని మీద తను వెళ్తూ, పనికి బాల పనులేం చెయ్యకు, నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే చంద్రకాంతం వెడకారంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఆ ఎగ్జిబిషన్ని చూస్తూ మురిసిపోతూ ఉంది. అబ్బా ఎంత బాగుంది ఇక్కడ అంటూ అక్కడే తిరుగుతూ ఉంది. సూర్యకాంతం తను వచ్చిన పని పూర్తి చేసుకొని అక్కడక్కడే తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉండగా ఒక పాప ఏడుస్తూ కనిపించింది. ఆ పాపని చూసిన సూర్యకాంతం పాప దగ్గరికి వెళ్ళి, ఏమైంది బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు? అది నన్ను ఆ ఏరోప్లేన్ ఎక్కించుకోవడం లేదు. ఎక్కించుకోవట్లేదా? ఎందుకంట? నా దగ్గర డబ్బులు లేవని నన్ను ఎక్కించుకోవట్లేదు. నాకందులో ఎక్కి గాల్లో ఎగరాలనుంది. ఓసి, దీనికేనా ఇంత ఏడుస్తున్నా? ఊరుకో, వాడెక్కించుకోకపోతే ఏంది, గది బొమ్మ ఏరోప్లేనే కదా. నేను నీకు నిజమైన ఏరోప్లేనే ఇస్తాను, దాంతో ఆడుకుందు గాని అని చెప్పి తన దగ్గర ఉన్న మ్యాజికల్ బాక్స్ నుంచి ఏరోప్లేన్ బొమ్మ ఒకటి తీసిచ్చింది. అది చూసిన ఆ పాప, హై, నిజమైన ఏరోప్లేన్ ఇస్తా అన్నావు, ఇది బొమ్మే కదా. ఇది బొమ్మలా ఉన్న నిజమైన ఏరోప్లేన్. ఒక మంత్రం చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో గది మనసులో అనుకుంటే చాలు, కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు అక్కడుంటావు. నిజంగానా? నిజంగానే, కానీ గిది రాత్రిపూట మాత్రమే పనిచేస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తెల్లారేలోగా తిరిగి రావాలి. అలాగే, మరి మంత్రం? నేను చెప్తా కదా అని ఆ పాపని దగ్గరికి తీసుకుని, కాకికో కికాకి కికాకి కాకికో అనేది వెళ్ళడానికి, తిరిగి రావడానికి గదే మంత్రం తిరగేసి చెప్పాలా. కోకికా కికాకి కికాకి కోకికా. అర్థమైందా? అర్థమైంది, థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంది. ఇక్కడ జరిగిందంతా చాటుగా ఉండి విన్న చంద్రకాంతం మనసులో, మత్త అస్సలు మంచిది కాదు, ఊర్లో అందరికీ అన్ని ఇస్తుంది, ఇంట్లో ఉన్న నాకు తప్ప. అయినా నేనేమైనా తక్కువతానా? చూస్తూ ఉండండి, దగ్గరికి వెళ్ళి లాక్కోను అని అటూ ఇటూ చూస్తూ పక్కనే ఉన్న ఒక బొమ్మల షాపులో అచ్చం ఆ పాపకి ఇచ్చిన ఏరోప్లేన్ లాంటిది ఇంకొక ఏరోప్లేన్ బొమ్మ తీసుకుంది. తీసుకొని ఆ పాపకి ఎదురుగా వెళ్ళి ఆ పాపకి కావాలనే డాష్ ఇచ్చి కింద పడేసింది. ఆ పాప కింద పడిపోయింది, ఆ బొమ్మ కూడా కింద పడింది. వెంటనే ఆ మ్యాజికల్ బొమ్మ తీసుకొని నార్మల్ బొమ్మ అక్కడ పెట్టి ఆ పాపని లేపి, అయ్యో చూసుకున్నాడు బుజ్జి, ఇదిగో నీ బొమ్మ, జాగ్రత్త వెళ్ళు అని చెప్పి ఆమెని పంపించి అక్కడి నుంచి ఇంటికొచ్చేసింది. తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసి, ఊర్లో పిల్లలకి ఏరోప్లేన్ ఇస్తే నేను ఊరుకుంటానా? ఇప్పుడు ఇది నాది. ఇప్పుడు నేను దీని మీద ఎక్కడికి వెళ్ళాలి? హా, పొద్దున్న హిమాలయాలు చూసొద్దాం అనుకున్నా కదా, అక్కడికి వెళ్ళిపోతే అయిపోద్ది అనుకుని ఆ మ్యాజికల్ ఏరోప్లేన్ తీసుకుని డాబా మీదకి వచ్చింది.
వచ్చి ఆ మ్యాజికల్ ఏరోప్లేన్ ని కింద పెట్టి కళ్ళు మూసుకొని వాళ్ళ అత్త చెప్పిన మంత్రాన్ని చెప్పింది. కాకికో కికాకి కికాకి కాకికో అని కళ్ళు తెరిచి చూసేలోగా ఆ చిన్న ఏరోప్లేన్ కాస్త చాలా పెద్దగయ్యింది. అది చూసి చంద్రకాంతం షాక్. అందులోకి ఎక్కి కళ్ళు మూసుకొని తను ఎక్కడికి వెళ్లాలనుకుంటుందో అది మనసులో అనుకుంది. కళ్ళు మూసి తెరిచేలోపు హిమాలయాల్లో ఉంది. చుట్టూ మంచు, ఎత్తైన కొండలు, చాలా అందంగా ఉంది. అదంతా చూస్తూ అలాగే ఉండిపోయింది. కానీ అక్కడ అలా ఎంతోసేపు ఉండలేకపోయింది. ఆ మంచులో చలికి వణికిపోతుంది. అక్కడ ఉండలేక ఫోటోలో చూసి అందంగా ఉందనుకున్నా, కానీ ఇక్కడ చలికి చచ్చిపోయేలా ఉన్నా. వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళాలి అంటూ ఆ ఏరోప్లేన్ ఎక్కి మంత్రం చదివింది. కానీ విమానం కదలలేదు. చంద్రకాంతం షాక్. ఏంటి, విమానం కదలట్లేదు, మంత్రం కరెక్ట్గానే చెప్పాను కదా అంటూ ఇంకొకసారి మంత్రం చదువుతూ ఉంది. కాకికో కికాకి కికాకి కాకికో అంటూ వెళ్ళడానికి చెప్పే మంత్రం చెప్పింది. తిరిగి రావడానికి చెప్పాల్సిన మంత్రం చెప్పలేదు. దాంతో ఆ ఏరోప్లేన్ అక్కడి నుంచి కదలలేదు. అక్కడే ఆ చలిలోనే ఉండిపోయింది. తెల్లారాక సూర్యకాంతం తన కోడలి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంది. ఎక్కడా చంద్రకాంతం కనిపించకపోయేసరికి, ఆ ఎక్కడికి పోయింది ఇది, పొద్దు పొద్దుగాలే అంటూ తన దగ్గర ఉన్న మ్యాజికల్ బాక్స్ తీసి మంత్రం చదివి ఆ బాక్సులో తన కోడలు ఎక్కడున్నది అనేది చూసింది. చంద్రకాంతం మంచు కొండల్లో చలికి బిగుసుకుపోయింది. అది చూసి అనుకున్నంత పనిచేసింది ఇది, ఇది మారది ఇంకా అనుకుంటూ ఉండగా ఇక్కడ చంద్రకాంతం మంచులో భయం భయంగా అటూ ఇటూ చూస్తూ ఎవరైనా తనని కాపాడకపోతారా అని ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే అక్కడికి ఒక ధ్రువపు ఎలుగుబంటి నడుచుకుంటూ రావడం చూసింది. ఆ ఎలుగుబంటిని చూడగానే చంద్రకాంతం భయంతో వణికిపోయింది. ఆ ఎలుగుబంటి మెల్లిమెల్లిగా చంద్రకాంతం వైపే రాసాగింది. చంద్రకాంతం గుండెల్లో భయం. బుద్ధి తక్కువ, ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఇక నేను ఇక్కడే చచ్చిపోతానేమో అంటూ ఏడుస్తూ ఉంది. ఆ ఎలుగుబంటి చంద్రకాంతం దగ్గరికి వచ్చి నిలబడింది. చంద్రకాంతం కళ్ళు మూసుకొని ఉంది. మెల్లిమెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. షాక్. తన ముందు వాళ్ళ అత్త సూర్యకాంతం ఉంది. ఆమెని చూడగానే, అత్తమ్మ మీరా, మీరెలా వచ్చారు, ఎలుగుబంటి అనుకొని తెగ భయపడ్డానత్తమ్మా. నువ్వెందుకొచ్చినవే ఈడికి, అయినాక పాపకిచ్చిన ఏరోప్లేన్ ఎట్లా దొంగిలించినవే, నువ్వు మారవానే ఇంకా. క్షమించండి అత్తమ్మా అంటూ కాళ్ళ మీద పడింది. సూర్యకాంతం సరే అనుకుని ఆమెని అక్కడి నుంచి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. అలా చంద్రకాంతం తన అత్యాసతో మంచు కొండల్లో చిక్కుకుపోయే పరిస్థితి తెచ్చుకుంది. అందుకే అత్యాస పనికిరాదు. మీరు కూడా అత్యాస పడకుండా ఉన్న దాంట్లోనే సంతోషం వెతుక్కుని హ్యాపీగా ఉండండి.